నమస్తే, వెల్కమ్ టు ఆర్ ఛానల్. మన సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఓటుకు నోటు కేసు, సో దాన్ని రిపీట్ చేసి మళ్ళీ దాని విషయం మీద మన చంద్రబాబు నాయుడు గారికి వారంటీ ఇష్యూ చేస్తారని ఒక వార్త వినిపిస్తుంది. సో దాని గురించి ఏం చెప్పబోతున్నారు అంటే, మొన్న జగన్ నిడదవోలు సభలో మాట్లాడుతూ చంద్రబాబు గురించి ప్రధానంగా రెండు విషయాలను ముందుకు తీసుకొచ్చారు. ఒకటి, ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఆ సాక్ష్యాధారాలు క్లియర్గా ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, వాటి ఆధారంగానే ఆయనకి రిమాండ్ పెట్టాం. అంటే క్లియర్గా దొరికిపోయినా కూడా ఆయన్ని మీడియా కాపాడుతుంది అనేది చెప్పారు. ఇక రెండవది, ఓటుకు నోటు కేసు తీశారు. ఓటుకు నోటు కేసులో కూడా ఆయన క్లియర్గా దొరికిపోయాడు చంద్రబాబు. డబ్బులు ఉంది, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బాసే పంపించాడు బాసని, తర్వాత ఈయన వాయిస్ రికార్డ్ అయింది, దాంట్లో మన వాళ్ళు బ్రీఫ్డ్మే అదంతా చెప్తున్నాడు, దాన్ని ఫోరెన్సిక్ కూడా ధృవీకరించింది ఇది చంద్రబాబు వాయిస్ అని. ఇంత క్లియర్గా ఉన్నప్పటికి కూడా ఆయన్ని కాపాడే ఒక దొంగల ముఠా ఉంది, అంటే మీడియా, ఆయన కాపాడే పచ్చ మీడియా అని కూడా అన్నాడు. ఆయన పేర్లు కూడా ఓపెన్గానే చెప్పాడు, ఈనాడు, జ్యోతి, టీవీ ఫైవ్. సో ఈ మీడియా ఆయన్ని కాపాడుతూ ఉంది అని క్లియర్గా చెప్పాడు. అంటే సడన్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తెలంగాణ కేసుని ఎందుకు జగన్ తీసుకొచ్చాడు అనే ఒక చర్చ స్టార్ట్ అయింది. సో ఈ ఇప్పుడు ఏంటంటే, ఒక ప్లాన్ ఏంటంటే, జగన్ వ్యూహం ఏమై ఉండొచ్చు, చంద్రబాబుని అరెస్ట్ చేయడం వల్ల సింపతి వస్తుందని తెలుగుదేశం వాళ్ళు అనుకుంటున్నారు. సింపతి నిజంగా వచ్చేటైతే చంద్రబాబు ఇంకా కొద్ది రోజులు జైల్లోనే ఉంటే ఇంకా ఎక్కువ సింపతి వస్తుందిగా, మరి ఎందుకు బెయిల్కి వేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్కు. నిజంగా సింపతి వస్తుందంటే చంద్రబాబు జైల్లోనే ఉంటాడు, జైల్లో నుంచి ఆయన ఆపరేట్ అవుతాడు, ఎందుకంటే వారానికి రెండు సార్లు కలవచ్చు, ఇతర రెండు సార్లు ఆరు మంది కలవచ్చు మొత్తంగా, మధ్యలో లాయర్ వెళ్ళి కలవచ్చు ఎప్పుడైనా. కాబట్టి ఆయన ఏ విషయాన్నైనా బయటికి చెప్పాలనుకుంటే లాయర్ ద్వారా చెప్పొచ్చు, లేదా వీళ్ళ ద్వారా చెప్పొచ్చు, ఆపరేట్ చేయొచ్చు. ఆయన సింపతి ఇంకా పెరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకు నిజంగానే మీరు నమ్మేట్టుకైతే అక్కడ పెట్టచ్చు. రెండోది, జగన్ సింపతి వస్తుందా రాదా ఇవన్నీ చర్చించకుండా ఎందుకు చేస్తాడు? ఎందుకంటే అంత చాలామంది ఏమంటారంటే కక్ష పెట్టుకొనే చేశాడు ఆయన. కక్ష పెట్టుకుంటే నాలుగేళ్లుగా ఎందుకు వెయిట్ చేస్తున్నాడు జగన్? కక్ష పెట్టుకునే కక్ష కోసమే అరెస్ట్ చేస్తే, నాకు తెలిసి జగన్ ఏంటంటే ఏం చేసినా ఆయన పొలిటికల్గానే ఆలోచించేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్కి అధికారం చాలా ఇంపార్టెంట్, కక్ష తీర్చుకోవడం కాదు. కక్ష తీర్చుకోవడం అంటే వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే చేసేసి ఉండేవాడు. అప్పటికి ఇంకా సింపతి వచ్చినా కూడా నాలుగేళ్ళు సింపతి నిలవదు కదా, ఎలక్షన్ల వరకు అప్పుడే చేసేసేవాడు. అతను ఏంటంటే ఒక ఎప్పుడు ఏం చేయాలనే ఒక ప్లాన్ చేసుకొని వ్యూహము స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాడు. కాబట్టి దీంట్లో సింపతి ఎంతవరకు రావచ్చు, అది ఎంతవరకు సస్టైన్ కావచ్చు, దాని ఫ్యాక్టర్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది, దాని కౌంటర్గా మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని జగన్ చేశాడు. అందుకని కేసులో కూడా తొందరపడకుండా అన్ని ఆధారాలు సేకరించి విట్నెస్లంతా మాట్లాడి వాంగ్మూలాలు తీసుకొని మ్యాక్సిమం కేసు అంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంటుంది, జైలుకి పంపడానికి సరిపోతుంది అనేది నెంబర్ వన్. నెంబర్ టూ, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, అంటే ఈ కేసులో ఒకవేళ బెయిల్ వస్తే రెండో కేసు, మూడో కేసు, నాలుగో కేసు, ఇలాగా కేసులు కూడా రెడీ చేసుకున్నాడు. ఈవెన్ అమరావతికి సంబంధించి మూడు కేసులు ఉన్నాయి. అది కాకుండా ఫైబర్ గ్రిడ్ ఉంది, అంగళ్ కేసు ఉంది, ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళీ దీన్ని పెడతా ఉంది, ఏది, ఓటుకు నోటు కేసు. 2015లో జరిగింది, అప్పుడు మా అందరూ కూడా షాక్ అయ్యారు, ఒక్కసారిగా అన్ని ఛానళ్ళల్లో ఇది వచ్చేసిన లైవ్ లాగా వచ్చింది. దాంతో షాక్ అయ్యారు ఒకసారి, ఎప్పుడు ఇలాంటి తెలుగు రాష్ట్రాల్లో జరగలేదు. అంటే ఓపెన్గా ఒక ప్రజాప్రతినిధిని కొనడానికి బేరం చేస్తూ డబ్బులు ఇస్తూ అని వీడియోలో పట్టుబడడం అనేది అంతకుముందు జరగలేదు, ఆ తర్వాత కూడా ఈ మధ్య ఎప్పుడు జరగలేదు. అది కేసీఆర్ చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగాడు. సో దాంతో ఒక్కసారిగా అంత ఓపెన్గా దొరికిపోయినప్పుడు ఇంకా చంద్రబాబు పని కథం అనేది అందరూ అనుకున్నారు. ఈయన కూడా ఎవడు బ్రహ్మదేవుడు వచ్చినా కూడా చంద్రబాబుని కాపాడలేడని కేసీఆర్ కూడా అన్నాడు. అటువంటి కండిషన్లో జనమంతా కూడా ఏం నమ్మారు, అయిపోయింది, క్లియర్గా ఉంది కేసు, ఓపెన్ కేసు ఇది. ఎందుకంటే అందరూ కనబడు, జడ్జెస్ కూడా చూస్తుంటారుగా, రేపొద్దున కోర్టుకు పెట్టినా కూడా క్లియర్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి. రెండోది, ఆయన చెప్పడానికి కూడా రెడీగా ఉన్నాడు, స్టీఫన్స్ను నాకు ఆఫర్ ఇచ్చారని, వాయిస్ కూడా కరెక్ట్ అయింది అనేది ఫోరెన్సిక్ వాళ్ళు కూడా చెప్పేశారు.
అందువల్ల రేవంత్ రెడ్డిని కూడా దాంట్లో అరెస్ట్ చేశారు. ఇంకా చంద్రబాబును అరెస్టే అన్నంగా చంద్రబాబు ఏం మేనేజ్ చేశాడు తెలియదు, కానీ మొత్తానికి కేసీఆర్తో రాజీపడి కొన్ని రకాల కండిషన్స్కి చంద్రబాబు ఒప్పుకున్నాడు అని. ఆ కండిషన్లో నెంబర్ వన్ ఏంటంటే తెలంగాణలో పార్టీని క్లోజ్ చేసుకొని ఆంధ్రాకి వెళ్ళిపోవాలి, నిజానికి 10 ఏళ్ళు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచవచ్చు అని చెప్పింది. రెండు రాష్ట్రాలు విడిపోతున్నప్పుడు, ఎందుకంటే ఇమీడియట్గా ఆంధ్రాకి రాజధాని లేదు కాబట్టి హైదరాబాద్నే వాడుకోవచ్చు 10 ఏళ్ళ వరకు, ఈ లోపల అక్కడ రాజధాని బిల్డప్ చేసుకున్నాయి. కానీ హడావిడిగి ఎందుకు చంద్రబాబు వెళ్ళిపోయాడు, వేరే కారణమేం లేదు, ఈ కేసు వల్లే వెళ్ళిపోయాడు, అది అందరికి తెలిసిన విషయం. అట్లాగే తెలంగాణలో మా పార్టీని క్లోజ్ చేసుకుంటున్నాం, ఇట్లాంటి కొన్ని కండిషన్స్కి ఒప్పుకొని చంద్రబాబు వెళ్ళిపోయాడు అనేది. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇది బయటకు వచ్చింది అంటే, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్కి జగన్కి మధ్య ఒక రహస్య స్నేహం నడుస్తూ ఉంది, కాబట్టి జగన్కి హెల్ప్ చేయడం కోసం కేసీఆర్ ఈ కేసును మళ్ళీ ఓపెన్ అప్ చేయడానికి ఒప్పుకున్నాడు. సో ఈ కేసులో కూడా ఆయనకు వారంట్ వెళ్ళచ్చు. ఇది ఎప్పుడు ఎలా తీస్తారనేది తెలియదు, కానీ లేకపోతే జగన్ అది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఆ కేసుని, ఎందుకంటే తెలంగాణ కేసు ఎప్పుడు 2015లో అయిపోయింది, దాని ఎందుకు మెన్షన్ చేశాడంటే ఒక ఆయనకు ఫ్యూచర్ ప్లాన్ ఉంది. సో ఈ ప్లాన్లో కేసీఆర్ జగన్ కలిసి చంద్రబాబును మళ్ళీ దీంట్లో ఇరికిస్తే ఇది ఇంకొంత స్ట్రాంగ్ కేసు ఇది, ఎందుకంటే ఆధారాలు పక్కా ఉన్నాయి, స్టిపెన్షన్ ఇప్పటికీ రెడీగా ఉన్నాడు. సో దీంట్లో మళ్ళీ ఆయనకు బెయిల్ కష్టం అవుతుంది దీంట్లో కానీ అరెస్ట్ చేయగలిగితే అనేది ఒకటి వార్త పొలిటికల్ సర్కిల్స్లో జర్నలిస్ట్ సర్కిల్స్లో వైరల్ అవుతుంది. ఇది ఎంత నిజమని తెలియదు, అంటే జగన్ ఎప్పుడైతే ఆ మాట అన్నాడో దీని చుట్టూ ఒక స్టోరీ అల్లారా, లేకపోతే నిజంగానే జగన్ స్ట్రాటజీ ఉందా, ఎందుకంటే వైసీపీ లీడర్లు కూడా కొంతమంది ఈ విషయాన్ని అవును అవుతుంది అనే చెప్తున్నారు. మరి భయపెట్టడానికి చెప్తున్నారా, లేకపోతే నిజంగా ప్లాన్ ఉందా? ఎందుకంటే చంద్రబాబుని కనీసం ఎన్నికల వరకు అయితే రానివ్వకూడదు, ఈ లోపల ఏమన్నా సింపతి ఉంటే కూడా అది మైనస్ అయిపోతా వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు తర్వాత పార్టీ నడిపే వాళ్ళు ఎవరు కనబడట్లేదు, ఒక పక్క ఏమో బాలకృష్ణ, ఇంకొక పక్క లోకేష్, ఇంకొక పక్క భువనేశ్వరి బ్రాహ్మణి, వీళ్ళు తప్ప వేరే లీడర్షిప్ ఏది లేదు పార్టీలో. ఈ ఫ్యామిలీకి సంబంధించిన లీడర్షిప్పే ఉంది. రేపు లోకేష్ కూడా వెళ్ళిపోయాడు అనుకో, బాలకృష్ణ పార్టీని నడిపే ప్రసక్తే లేదు, ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీలో తెలుగుదేశంలో యాక్టివ్గా ఆయన పార్టిసిపేట్ చేయలేదు, ఆయనకి అసలు ఎవరెవరు ఏంటి అది కూడా తెలియదు. రెండోది ఆయన గట్టిగా ఒక 10 నిమిషాలు నీట్గా మాట్లాడలేడు ఒక విషయాన్ని. ఆయన సినిమాలో బ్రహ్మాండంగా డైలాగులు చెప్తాడు షార్ట్ గ్యాప్లో, కానీ ఇక్కడ ఫ్లో ఉండాలి, మాట్లాడాలి, ఆయన తడుముకుంటూ ఉంటాడు, మాట్లాడేది కూడా కొహరెంట్గా ఉండదు. సో కాబట్టి ఆయన్ని లీడ్ చేయలేడు. ఇక భువనేశ్వరి బ్రాహ్మణి ఇప్పటికిప్పుడు వచ్చి వాళ్ళు చేసేది ఏం లేదు, వాళ్ళు సింపతి దీనికోసం పనికి వస్తారు, కన్నీళ్లు పెట్టుకోవడానికి బాధపడడానికి, పార్టీని నడపడానికి సరిపోదు అన్న ఒక పరిస్థితి వస్తే ఏమవుతుంది. అందుకనే వాళ్ళు ఏంటంటే ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో రాకుండా బ్రహ్మాసురం లాగా తీస్తారు అని, ఎందుకంటే దాన్ని ఉపయోగించుకొని. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఏంటంటే కేసీఆర్ మొన్నటి వరకు బీఆర్ఎస్ నాయకుల్లాగా మాట్లాడేవాడు, సడన్గా ఇప్పుడు టీఆర్ఎస్ నాయకుల్లాగా మాట్లాడుతున్నాడని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు నిన్న కూడా మాట్లాడింది నాగర్ కర్నూలు మీటింగ్లో మాట్లాడుతూ వాటర్కు సంబంధించి కూడా ఆయన కొన్ని వివాదాస్పద కామెంట్లు చేశాడు ఆంధ్రాకు సంబంధించి ఇండైరెక్ట్గా. అంటే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రగిల్చడానికి ఆయన ట్రై చేస్తున్నాడు. 2019లో కూడా చంద్రబాబు లేకపోతే కేసీఆర్ ఓడిపోయి ఉండేవాడు అనేది అందరూ చెప్తారు, ఎందుకంటే ఆ సెంటిమెంట్ని లేపడానికి చంద్రబాబును ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు అలాగే మళ్ళీ జగన్కి ఈయనకి మధ్య ఒక రహస్య ఒప్పందంతో ఈ సెంటిమెంట్ని మళ్ళీ కేసీఆర్ రగిలించి ఇక్కడ మళ్ళీ గెలవడానికి ఆయన ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఆ యాంగిల్లో మళ్ళీ ఈ కేసును ముందుకు తీసుకొస్తే చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు ఇక్కడ కాంగ్రెస్తో కలిసి, చంద్రబాబు శిష్యుడే రేవంత్, ఇలాంటి ఒక నెరేటివ్ని క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడ తెలంగాణకు ముప్పు ఉంది ఆంధ్ర నుంచి అనేది తీసుకు. అందుకనే ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్ని ఆపేశారు అని చెప్తున్నారు. యాక్చువల్గా బీఆర్ఎస్ని అక్కడ చాలా స్ట్రెంగ్తన్ చేయాలని దానికి ఒక ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ ఎవరినో పెట్టారు. దాని తర్వాత నియోజకవర్గంలో అన్నింటిలో కూడా సభలు జరుగుతాయని, కేసీఆర్ వస్తాడని ఇవన్నీ చెప్పారు. సడన్గా ఇప్పుడు ఆపేశారు బీఆర్ఎస్. సో ఎందుకు ఆపేశాడంటే అక్కడ గెలిచేది లేదు, ఏమీ లేదు, దానివల్ల మనకేం పెద్ద ఓట్లు కూడా రావు, కానీ దానివల్ల ఇక్కడ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది, కాబట్టి ఇక్కడ గెలవడమే ముఖ్యం అని కేసీఆర్ డిసైడ్ అయ్యి ఒక రకం బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళిపోయాడు. అంటే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కదా,
కానీ ఆయన బిఆర్ఎస్ లీడర్ లాగా మాట్లాడట్లేదు సో ఈ కేసును గాని ముందుకు తీసుకొస్తే ఇటు కేసీఆర్ కి ఉపయోగపడుతుంది సెంటిమెంట్ రగల్చడానికి అటు జగన్ కూడా ఏని జైల్లో పెట్టడానికి అంటే ఒకవేళ బెయిల్ వచ్చినా మళ్ళీ జైలుకి పంపించడానికి ఈ కేసు పనికొస్తుంది అందుకనే ఈ కేసుని స్ట్రాటజిగ్గా జగన్ మెన్షన్ చేశాడు అనే ఒక ఇంటర్ప్రిటేషన్ వస్తుంది ఇది మెల్లమెల్లగా వైరల్ అయ్యే అవకాశం కనబడుతుంది ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు మళ్ళీ ఓటుకు నేటు కోసం ముందుకు వస్తుందని సో దాంతో జగన్ ఎప్పుడు చెప్పాడో మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా ఇప్పుడున్న జనరేషన్ కొంతమందికి తెలియని వాళ్ళు కూడా వెతుకుతున్నారు ఓటుకు నోటు కేసు ఏంటి ఏం జరిగిందని ఆ వీడియోలు కూడా మెల్లగా మళ్ళీ బయటకు వస్తున్నాయి సో ఆ వీడియోలను కూడా వైసీపీ సోషల్ మీడియా మళ్ళీ ఒకసారి చేస్తుంది అంటే ఈయన కడిగిన ముత్యం అని నిప్పు అని ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు లోకేష్ కూడా మా ఫాదర్ వెరీ ఆనెస్ట్ నాన్ కరప్ట్ ఆయన నిప్పు అని అక్కడ చెప్తున్నాడు నేషనల్ మీడియాలో ఈ వీళ్ళు దీన్నంతా బయటకు తీసుకుని అంత నిప్పు అయితే మరి అతను కొనడానికి 5 కోట్లు ఎందుకు పెట్టాడు మీ ఫాదరు అతన్ని కొని 5 కోట్లు పెట్టాడంటే దానివల్ల ఎంత లాభం ఉంటుంది అనేది వస్తుంది సో ఆ కేసుని యాక్టివేట్ చేయడం ద్వారా చంద్రబాబుని మళ్ళీ జైలుకి పంపించడానికి ఇది ఒక కేసుగా ఉపయోగించుకుంటున్నారు అనేది చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ చాలా వాల్యుబుల్ పాయింట్స్ థ్యాంక్ యూ